సృజన మందిరి సమర్పించు మా పెరటి తోటకు స్వాగతం శుభ స్వాగతం. నేను లక్ష్మిని. అందరు ఎలా ఉన్నారండి? అందరు చాలా చాలా బాగున్నారని తలుస్తున్నాను. చిన్న చిన్న పెరటి తోట మెలకువలు తెలుసుకుంటూ పెరటి తోటలో ప్రయాణం చేద్దామా? లాస్ట్ ఇయర్ వచ్చిన మొదటి కాయలన్నీ నేను అలా వదిలేస్తానండి విత్తనాలకి. అవి ఈ ఇయర్ వాడుతున్నాను. ఇవన్నీ ఇలాగ ప్యాకెట్లు చేసుకొని మనము నీళ్ళల్లో 2 రోజులు నాననివ్వాలి. నీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. తర్వాత మనం కింద పెట్టుకుంటే తొందరగా వచ్చేస్తాయి మొక్కలు. ఇదిగోండి, ఇలాగ మనము నీళ్ళల్లో నాననివ్వాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ ఒకసారి వాటర్ చేంజ్ చేసేసుకుంటే మార్చుకుంటే బాగుంటుంది అన్నమాట. వాటర్ పాడకుండా ఉంటుంది, విత్తనం కూడా పాడకుండా ఉంటుంది. మిర్చి కాయలు ఉంటాయి కదా, వాటికి వచ్చిన విత్తనాలు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలకి. సో ఇలా నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలా నానబెట్టుకుని 2 రోజులు తర్వాత కింద వేస్తానండి. పూల విత్తనాలు ప్లాంట్ చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లవర్స్ సేవ్ చేసుకొని ఆ విత్తనాలు ఇప్పుడు వేస్తున్నాను. జీనియా, తర్వాత మేరీ గోల్డ్, ఇంకా సెలేసియస్ అని మనకి సీతమ్మవారి జడకుచ్చులు అంటారు కదా, అవి కూడా వేస్తున్నాను. కారబంతి అండ్ ముద్దబంతి అన్నీ చూద్దాం. ముద్దబంతి మరి ఏమొస్తాయో ట్రై చూడాలి, ఎందుకంటే సేమ్ రావు కదా ఒక్కొక్కసారి. ఇక్కడంతా పూల మొక్కలే ప్లాంట్ చేస్తానండి. సో ఇదిగో ఇక్కడ అంతకుముందు మనము దాలియా అవి ప్లాంట్ చేస్తాం కదా, ఇక్కడ సో దాని పక్కన జీనియా అండ్ ముద్దబంతిలు ప్లాంట్ చేద్దామని ఆల్టర్నేట్గా ఇది తప్పాను. ఇక్కడ దీనిలో ఏంటంటే కొంచెం ఇలా మట్టి వే కొంచెం లైట్గా వేసి తర్వాత సీడ్స్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మట్టి వేసుకొని కప్పేసుకోవాలి. ఇదిగోండి ఆల్టర్నేట్గా ఇలాగా ముద్దబంతి తర్వాత జీనియా, ముద్దబంతి జీనియా, ముద్దబంతి అలాగా వేసాను నేను విత్తనాలు. వేసిన తర్వాత ఇప్పుడు మనము మట్టి వేసుకోవాలి. కొంచెం మట్టితో కవర్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ తవ్విన మట్టి కూడా ఉంటుంది కదా, దాని మీద మళ్ళీ ఇది కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలాగా స్టోన్స్ అవి లేకుండా చూసుకోవాలి. కుండీలో తోటకూర విత్తనం మట్టితో సహా కలిపి వేస్తున్నానండి. మనం 2 రోజులు విత్తనాలు ఇలా నానబెట్టుకున్నాం కదండి వాటర్ చేంజ్ చేస్తూ. తర్వాత ఈరోజు మార్నింగ్ మాత్రం వాటర్ వంపేసేసి అలా ఉంచేసాను. ఇవి ఇప్పుడు నేను ముక్కలు నాటుతున్నామండి, గింజలు అవి విత్తనాలు వేస్తున్నాం. ఇలా కొంచెం మట్టి వేసుకొని తర్వాత ఒక నాలుగు విత్తనాలు వేసుకొని సీడ్స్ మేము లాస్ట్ ఇయర్ వచ్చిన కాయల్ని సేవ్ చేసుకొని ఇలాగా సీడ్స్ తయారు చేస్తామండి. బయట కూడా అమ్ముతూ ఉంటారు. సో తెచ్చుకొని షాప్లో తెచ్చుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా తెచ్చుకోవచ్చు విత్తనాలు. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, ఆన్లైన్లో కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే నేను ఎక్కువ లాస్ట్ ఇయర్ ఎక్కువ సేవ్ చేస్తాను సీడ్స్. సో అలా వేసినాక మళ్ళీ ఇలా వేసి మట్టితో కప్పేసుకోవాలి. సో అలాగా మొత్తం ఇవన్నీ ఇక్కడన్నీ బెండ విత్తనాలు ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ ఏరియా అంతా ఇలా హోల్స్ చేసుకొని చూడండి, ఆల్రెడీ చిక్కుడుకాయ విత్తనాలు పెట్టేశాము, కుదురు చిక్కుళ్ళు ఇవన్నీ. ఇలా మల్లె చెట్లు మేము కుండీలో పెట్టుకుంటామండి, ఎందుకంటే మాకు వింటర్లో స్నో పడుతుంది కదా, అందుకని మళ్ళీ వింటర్లో లోపల పెట్టేసుకోవాలి. అయితే మనము సమ్మర్లో ఇలా బయట పెట్టుకున్నప్పుడు ముందు ఇట్లా ఆకులను ఇలా ఎండిన కొమ్మలు ఉంటాయి కదా, అవి కూడా తుంచేసేయాలండి. మొత్తము చేసేస్తే అప్పుడు చిగుళ్ళతో పాటు మళ్ళీ మొగ్గలు వేసుకొని వస్తాయి. ఎప్పుడు ఆల్ ద టైమ్ మనం ఇలా చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆకులు తీసేసుకొని ఇలా ఎండినవి తీసేస్తూ ఉంటే మళ్ళీ చిగుళ్ళు వేసుకొని మళ్ళీ పూలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇలా ఆకులు ఎండిన కొమ్మలు తీసేసుకోవాలండి మల్లె చెట్లకి మందారాలకి. ఇవన్నీ మల్లె చెట్లు, ఇలా తీసేసుకోవాలి. ఇవి మందార. సో మళ్ళీ చిగుర్లతో చక్కగా మంచిగా పువ్వులతో వచ్చేస్తాయి. మళ్ళీ మా ఇంటికి ఫ్రంట్ సైడ్ గార్డెన్లో రోజ్ ఫ్లవర్స్ అండి,
యొక్క కలర్ ఇంకా ముక్కలతో కూడా ఉంది అలానే ఇక్కడ ఒక కలర్ ఉంది ఎంత ప్రెటీగా ఉందో చూడండి ఎంత క్యూట్గా ఉందో మొన్న బల్బ్స్ వేసాం కదా దాలియా బల్బ్స్ అది వస్తుందండి ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి తర్వాత ఇంకా మిగతా మొక్కలు తర్వాత చూపిస్తాను ఇది రూటింగ్ పౌడర్ అండి మనము మొక్కల్ని రీప్లాంట్ చేయడానికి కొమ్మలవి కొంచెం బాగా పెద్దగా అయిపోయినవి గులాబీ మొక్కలు కానీ మందార మొక్కలు కానీ ఇలాగా పెద్దగా అయిపోయినవి కట్ చేసి మళ్ళీ మనం రీప్లాంట్ చేయడానికి ఇది ఉపయోగిస్తాము ఇప్పుడు రోజ్ ప్లాంట్ని ఎలాగ అంటు కట్టాలో చూపిస్తున్నామండి అలాగ కట్ చేసుకోవాలి రోజ్ ప్లాంట్ని తర్వాత ఇమీడియట్గా వెంటనే వాటర్లో పెట్టుకోవాలి తర్వాత ఆ ఆకులవి కింద కొంత ఆకులు తీసేసేయాలి తుంచేసేయాలి తర్వాత ఇదిగోండి రూటింగ్ పౌడర్లో మనం అట్లా డిప్ చేసుకోవాలి డిప్ చేసుకొని ఇమీడియట్గా మనం ఏ కుండీలో మట్టి అది వేసుకొని అట్లాగా పెట్టేసుకోవాలి కొమ్మని తర్వాత ఇలాగా కొమ్మలు కూడా కింద ఆకులు ఉంటాయి కదండి అవి జాగ్రత్తగా తీసేసుకోవాలి అటు లేకుండా ఒక నెల తర్వాత మన మొక్కలు ఇలా ఉన్నాయండి ఇది పాకే చిక్కుడు నేను కుండీలో పెట్టాను ఇలాగ పాకించొచ్చు డెక్క మీద అని చెప్పేసి అలానే ఇవి నేను కూర వండేటప్పుడు టమాటో విత్తనాలు తీసుకొచ్చి వేశాను అవి వస్తున్నాయి తర్వాత ఒక 4 ఇంచ్ పెరిగినాక మళ్ళీ నేను నేల మీద పెడతాను ఇవి ఆకుకూర అండి తోటకూర అలానే ఇవి దోశ గింజలు కూర వండినప్పుడు తీసుకొచ్చి కాయలు వేశాను అనమాట అవి కొన్ని తినే కూరగా దోశ ఉన్నాయి అలానే కొన్ని ఏమో కూర ఉండే దోశ ఉన్నాయి లాస్ట్ ఇయర్ వంగనారు కొన్ని లోపల పెట్టాము సో అవి ఒక రెండు మాత్రం బతికాయి కుండీల్లో పెడితే ఇవి పాకే పచ్చడి అండి మా ఇంట్లో ఉన్న చెట్టుకి విత్తనాలు వస్తే మళ్ళీ వేశాను ఇవి మన పచ్చిమిరపకాయలు కొన్నాక అవి ఎండబెట్టేసి అవి వేసిన విత్తనాలు అన్నమాట అవి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఇది కరివేపాకు చెట్టు ఇవి కూడా దోశ విత్తనాలండి తినే దోశ వేశాను సో అవి వస్తున్నాయి రెండు రకాలు వేశాను అన్నమాట ఇది పాలకూర అండి కొన్ని మొలిచాయి ఇది చుక్కకూర అండి ఆకు కొయ్యాలి అది పువ్వు వచ్చేస్తుంది మళ్ళీ ఆ పువ్వే మళ్ళీ మనకి విత్తనం అయిపోతుంది ఎండబెడితే చేమంతులండి వస్తున్నాయి పువ్వులు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇలాగా ఇది ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నా క్లీనింగ్ అంతా అయినాక గార్డెన్ అవి దాలియా మనం బల్బ్స్ పెట్టాం కదండి సో ఇలా వచ్చే బల్బ్స్ అండ్ పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి ఇవి గ్లాడియోలస్ అంటారు ఇవి కూడా ఇవి పువ్వు వస్తుంది ఇక్కడ పువ్వు వచ్చినాక మీకు మళ్ళీ చూపిస్తాను ఈ గోంగూర ఇంకా కొన్ని కొన్ని రాలేదు ఇక్కడ నేను కొన్ని క్యాప్సికమ్ అవి వేసా కానీ రాలేదు సో మళ్ళీ మనము కుండీల్లో పెంచినవి ఇక్కడ పెట్టాలి ఇవి టమాటో నారండి ఇవి కూడా నేను కూర వండేటప్పుడు విత్తనాలు వేస్తే కుండీలో బాగా వచ్చాయి అవి అంతకుముందు వేసినవి రాలేదన్నమాట సో ఇవి మళ్ళీ వేశాను నేను కూర వండేటప్పుడు తీసి అవి బాగా వచ్చాయి ఒక 4 ఇంచ్ పెరిగినాక ఇట్లాగ కింద పెట్టాను సో ఈ ప్యాచ్లో ఇలా పెడతాను ఇక్కడ టమాటో తర్వాత అక్కడ పచ్చిమిరపకాయలు కాలీ ప్లేస్లో పచ్చిమిరపకాయలు పెడతాను
గోంగూర అండ్ ఇక్కడ కొన్ని ఇంకా వేరే మొక్కలు ఏమైనా వస్తే వంగనారు అట్లాంటివి అక్కడ పెట్టాలని అనుకుంటున్నాను. ఇవి ఇవి పూల మొక్కలు కొల్లేసాను. ఈ స్క్వేర్లో నేను చిక్కుడుకాయలు వేస్తానండి. ఇవి కుదురు చిక్కుళ్ళు. సో ఇలా పెట్టాం మేము. తర్వాత అవి బెండ బెండ మొక్కలు. అన్ని విత్తనాలు వేసే పెంచాము. ముందు ఒక రెండు మూడు రోజులు నానబెట్టుకోవాలి విత్తనాలు. నానబెట్టుకొని తర్వాత వేయాలి. మీకు చూపెట్టాను కదా ఆ వీడియోస్లో. సో అలా వేసుకోవాలి. వేసుకుంటే ఇలా వస్తాయి. సో ఇది బెండ ప్యాచ్, ఇది చిక్కుడుకాయ ప్యాచ్. ఈ పాటతో వంగనారు వేసానండి. అవి ఇంకా ఇంకా రాలేదు, చాలా స్లోగా వస్తున్నాయి. ఇదిగో చూసానా, చాలా చిన్నగా ఇప్పుడప్పుడే వస్తున్నాయి. ఈ రెండు మొక్కలు హైడ్రాంజ పింక్ ఫ్లవర్స్ అండి. ఇదిగో ఇప్పుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొక్కలు. అవి ఈ రెండు హైడ్రాంజియా పింక్ కలర్ అండి. ఇవి కారబంతి, ఇది యాపిల్ ట్రీ. అన్ని యాపిల్స్ అన్నీ రాలిపోయాయండి, ఇది ఒక్కటే మిగిలినట్టుంది. సో ఇది యాపిల్ ట్రీ, అది పేర్ ట్రీ అండ్ అది ప్లమ్ ట్రీ. కానీ కాయలు లేవు. సో కాయలు రాలిపోతున్నాయి. అది గ్రేప్ అండి, గ్రేప్ అదే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మీకు చూపిస్తా దగ్గరికి వెళ్ళి. చేశారు కదా ఇలా గుత్తులు వస్తున్నాయి. ఇదంతా ఫ్లవర్ కోసమే, అంతా మొక్క పూల మొక్కలకే వదిలేసానండి. ఇది ఇవి సెలేసియస్ అని, మనకి సీతమారు జడకుచ్చులని ఉంటాయి కదా మొక్కలు, ఆ టైప్ అనమాట. తర్వాత బంతి నారు వేసాను. ఇవి గులాబీ పింక్. ఇవి మొన్న బల్బ్స్ నాటాను కదా దాలియా, అవి వచ్చాయండి. తర్వాత అవి హైడ్రన్ జీనియా, అవి విత్తనాలు వేస్తే వచ్చాయి జీనియా. బంతి నారు, ఇవి గులాబీ. దీనిలో అన్ని సెలేసియస్, బంతినారు, దాలియా, తర్వాత జీనియా, గులాబీలు ఇవన్నీ ఉంటాయి దీనిలో. ఇంకా స్ప్రెడ్ చేయాలి మొక్కల్ని. ఏదో గుత్తులు గుత్తులుగా ఒక్కొక్క చోట అట్లా వచ్చేసాయి కదా, అవన్నీ మొత్తం ఇట్లా రౌండ్గా పెడతాను సెలేసియస్ బోర్డర్ లాగా. స్టోన్ వర్క్ ఇదంతా కూడా నేను మావారు కలిసి చేసుకున్నామండి. ఇలాగ ఉండాలని గ్రాస్ అట్లా స్టోన్ మధ్యలో. కాకపోతే ఇప్పుడు గ్రాస్ కొంచెం అక్కడక్కడ లేదు, మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి. కొంచెం వీడు వస్తే వీడు కంట్రోల్ స్ప్రే చేశారు. సో అవి చచ్చిపోయినాక మళ్ళీ విత్తనాలు వేసుకొని మళ్ళీ గ్రాస్ పెంచుకోవాలి. సో ఈ స్టోన్ వర్క్ అంతా ఎవ్రీథింగ్ నేను మా వారు కలిసి డిజైన్ చేసుకొని కష్టపడి చేసాము. ఇదంతా ఇక్కడ అందరూ అంతే, ఎవరి వరకు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే కష్టపడి చక్కగా వర్క్ చేసుకుంటారు, పని వాళ్ళని పెట్టుకోకుండా. అదొక తృప్తి ఉంటుంది మన వర్క్ మనం చేసుకుంటే. కాకపోతే డెక్ మాత్రం వేరే వాళ్ళతో చేయించాము. ఇవి అంటుకట్టినవి గులాబీలు. మనకి కొమ్మలు పెద్దవైపోతాయి కదా, అవి ఎలాడుతూ ఉంటాయి. సో వాటిని కట్ చేసేసి మనం ఇట్లాగా రూట్ పౌడర్ ఉంటుంది దానిలో పెట్టి ఇలా అంటు కట్టాలి. అంటు కట్టడం కూడా చూపెట్టాను కదా. సో ఇలాగా ఇవన్నీ వీటిలో ఎన్ని బతుకుతాయో చూడాలి. మళ్ళీ తర్వాత కింద పెట్టచ్చు లేదా ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. మందార కూడా అంటు కట్టారు. సో నేను మా వారు కలిసి చేసుకుంటాం ఇద్దరం ఎవ్రీడే ఈవినింగ్. మాకు సమ్మర్ ఇది ఒక యాక్టివిటీ, ఎంజాయ్ చేస్తాం. హైడ్రాంజియా అండి, బ్లూ కలర్. మీకు అక్కడ పింక్ కలర్ చూపెట్టాను కదా, సో ఇలా వస్తాయన్నమాట. ఎంత బాగుంటాయి కదా. సో ఇవి మనకి ఎవ్రీ ఇయర్ వస్తాయండి. చచ్చిపోయినా మేము కొమ్మలు అవి కట్ చేసేస్తాము కొంచెం నవంబరు అట్లాగా ఎండింగ్లో. తర్వాత మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి మొక్కలు అంత చిగుళ్ళు వేసుకొని.
ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ. సో హైడ్రాంజియా పెరినియల్ అండి. సో మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు. అట్లనే చామంతులు కూడా అంతే. ఇది వైట్ కలర్ అండి. చెట్టు నిండా అసలు పువ్వులు ఇలా గుత్తులు గుత్తులు వస్తాయన్నమాట. ఇవి హైడ్రాంజియా అంటారు వీటిని. ఇది వైట్. సో ఇవి ఇంకా రాలేదు. ఇవి కూడా వైట్ కలరే అండ్ ఇది పింక్ కలరు. ఇంకా వీటికి రాలేదు పువ్వులు. ఇక్కడ కాకరకాయ మ్యాచ్ చేస్తామండి. ఇప్పుడు వస్తున్నాయి. సో ఇలాగ ఈ ఫెన్స్కి పాకిస్తాము కాకరకాయని. ఈ కుండీలో ఫ్రెండ్ ఇచ్చారు దొండపాదు, అది పెట్టాను. అలానే ఇక్కడ మన టమాటో ముక్కలు వేశాను. సో దీన్ని ఇలాగ ఈ ఫెన్స్ మీదకి ఇట్లాగ పాటించవచ్చు అని ఇక్కడ కుండీలోనే పెట్టాను. ఎందుకంటే మళ్ళీ వింటర్లో మనం లోపల పెట్టేసుకోవాలి కదా, అందుకోసమని కుండీలోనే ఉంచాను దొండపాదు. ఇదిగోండి ఇది బీరపాదు. ఇప్పుడు వస్తున్నాయి. సో ఇలాగ దీనికి ఎక్కిస్తాం అన్నమాట. ఇది బీరపందిరి. ఇక్కడ కూడా వేస్తాం కానీ ఇక్కడ ఎక్కువ రాలేదు, కొన్ని వచ్చాయి. ఇది కాకరకాయ అండి, ఇంకో బ్యాచ్ ఇక్కడ పెట్టాను. సో ఇలాగ ఇలా పాకిస్తాం అన్నమాట కాకరకాయని ఫ్రెండ్స్కి. ఇగోండి ఇక్కడ టమాటో నారు, మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని పెట్టాము. ఇవన్నీ నేను కూర వండినప్పుడు వేసిన విత్తనాలే అనమాట, బాగా వచ్చాయి. సో ఇలాంటి కేజెస్ వాటికి కూడా పెట్టాలి. పెడితే మనకి పడిపోకుండా ఉంటాయి అటు ఇటు పెద్దవైనాక. దోశ పాత పెట్టాం కానీ ఇంకా రాలేదు. సో అక్కడ నాకు కుండీలో వస్తున్నాయి కదా, అవి తీసుకొచ్చి ఇక్కడికి మార్చాలి కొంచెం పెద్దవైనాక. కొన్ని కొన్ని విత్తనాలు మనకి రావండి, మళ్ళీ ఒకటికి రెండు సార్లు వేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు వారాలు చూసుకొని. నేను ఫ్రెష్ దోసకాయ తీసుకొచ్చి ఆ గింజలు వేస్తే అవి వచ్చాయి. సో అవి పెట్టుకోవాలి ఇక్కడ. ఇక్కడ కూడా పొట్ల పెట్టాం కానీ ఇంకా రాలేదు. బట్ ఇది ఇక్కడ ఒక మొక్క బతికింది, ఒక విత్తనం వచ్చింది. సో ఇది ఇట్లాగా ఇక్కడ ఈ పందిరికి పాకిస్తాము పొట్ల పాదు. దోశ పాదేమో కింద పాకిస్తాము, ఇట్లా వస్తుంది. అండ్ పొట్ల పాదు ఈ పందిరికి పాకిస్తాము. ఇక్కడ అరటి చెట్లు పెట్టాం కానీ ఇప్పుడు ఎందుకో కింద పెట్టేసాము, రాలేదు. సో ఇక్కడ ఏదైనా ఇంకా కూరగాయల ముక్కలు ఏదైనా పెట్టాల్సి వస్తుంటుంది. ఫ్రంట్ సైడ్ అండి ఇది. మల్లె మొక్కలు మందారులు అన్నీ మేము కుండీలోనే పెంచుకుంటాము. అది పాకే పచ్చలి. మందార పీచ్ అండ్ రెడ్ కలర్ సేమ్ నేను కొనేటప్పుడు ఒకే దానిలో వచ్చాయి. వీటిల్నే మేము అంటులు కట్టుతున్నాము. ఇది కూడా అంటు కట్టిన మొక్క, పీచ్ కలరు. ఇట్లా ఫ్రెండ్స్కి ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉంటాము. అట్లా ఇది ఫ్రెండ్ ఇచ్చారు, ఇది రెడ్ కలర్ మందార. వాళ్ళు మాకు ఇస్తారు, మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం అట్లా. ఇది కనకాంబరాలు. ఎందుకో కనకాంబరాలు మళ్ళీ అంతా ఇచ్చేసాను, ఆకులన్నీ తీస్తే ఇప్పుడు చిగుళ్ళు మళ్ళీ వస్తున్నాయి. చూడాలి ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే పువ్వులు పూయలేదండి, ఈసారి ఏమైనా వస్తాయి. ఇదిగో అరటి అరటి మొక్క. అక్కడ బయట పెట్టినవి చచ్చిపోయింది. తర్వాత ఇదిగో ఇట్లా బోర్డర్లో ఇవన్నీ సెల్సియస్, నేను సెల్సియస్ అవి మొక్కలు పెడతానమాట బోర్డర్లాగా అటు ఇటు ఇంటికి ముందు. ఇవి లిల్లీ అండి. ఇదిగో పువ్వులు వస్తున్నాయి ఇప్పుడే. తాలియా బల్బు, చామంతులు. ఇది ఫ్రంట్ గార్డెన్. బంతినారు, గులాబీలు. ఇది ఎల్లో, అది వైట్ అండ్ అది పీచ్ కలరు. చామంతులు మనకి ఎవరి ఇయర్ వచ్చేస్తాయండి అవే. అట్లానే గులాబీలు కూడా వచ్చేస్తాయి మనకి. ఇదండి 1 మంత్ తర్వాత అప్డేట్, గార్డెన్ అప్డేట్. థ్యాంక్ యూ. సృజన మంజరి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను సూచనలను కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. సృజన మంజరి ద్వారా అందరికీ ఒక విన్నపం. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా భావించి ఇంట్లోనే ఉంటూ
అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మన ప్రాణాలతో పాటు అందరి ప్రాణాలను ఈ కరోనా బారిన పడకుండా కాపాడాలని విన్నవించుకుంటున్నాను.